హలో అండి, నేను డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నేను స్కూల్కి వెళ్ళిన టైంకి ఇప్పటికీ నేనే అబ్జర్వ్ చేశాను. మొన్న స్కూల్ గెట్ టుగెదర్ అయినప్పుడు మేమందరం వండర్ అవుతున్నాం, ఏంటంటే ఏంటి ఇంత హాట్గా ఉండిందా మన చిన్నప్పుడు, మనకి ఎప్పుడు ఇంత ఇబ్బంది అయినట్టు అనిపించలేదే, ఏంటి ఇంత విపరీతమైన వేడిగా ఉంది అని వీవర్ వండరింగ్. సో అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే టెంపరేచర్స్ ఇంత బ్యాడ్గా లేవు, ఒకటి. అండ్ డెఫినెట్లీ యాజ్ యూ ఏజ్, అంటే పెద్ద అవుతున్న కొద్దీ, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ తట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. ఈ రెండు రీజన్స్. అయితే ఏజింగ్ని ఆపలేము మనం, టెంపరేచర్స్ని ఏమైనా చేయగలమా? అంటే ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్స్ అవుతున్నాయి, డెజర్ట్స్ లాగా అవుతున్నాయి. ఇదివరకు ఐ మీన్ 30 to 40 మధ్యలో ఉండే, 32 or 32 to 40 మధ్యలో ఉండే టెంపరేచర్స్ 28 to 40, మ్యాక్సిమమ్ ఆఫ్ 35. ఇప్పుడు అసలు స్టార్టింగే మనకి 35 దగ్గర స్టార్ట్ అయ్యి 45కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ దీనికి రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే నేను మీలానే వండర్ అవుతాను. క్లైమేట్ చేంజ్, దీని గురించి కూడా మీరు అందరూ వినే ఉంటారు. సో క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచం మొత్తం ఇమ్మీడియట్గా అది ప్రయారిటైజ్ చేసి, అంటే అదే టాప్లో పెట్టుకుని, అది పెట్టుకుని దాని మీద క్లియర్ కట్ పాలసీ డెసిషన్స్ తీసుకుంటే తప్ప, దేనికి? ఎన్వైరన్మెంట్ని ప్రిజర్వ్ చేయడానికి. అంటే చెట్లు, మనుషులు ఉండటం కూడా ఓవర్ క్రౌడింగ్ లేకుండా, ఒకే చోట ఎక్కువ మంది చెట్లన్నీ కూడా కొట్టేసి క్లియర్ చేసేసి అక్కడే వేల మంది, లక్షల మంది ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవ్వకుండా స్ప్రెడ్ అవుట్ అయ్యి మనతో పాటు మన చెట్లు, పుట్టలు, పశువులు, పక్షులు అన్నిటినీ మనతో పాటు ఉండనిస్తేనే మనము హెల్దీగా బతుకుతాం. సింపుల్. సో ఇది మళ్ళీ మనం పునరుద్ధరణ చేయాలి. ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయటం, ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు నాటటం, డెన్సిటీ పెరగకుండా, అంటే ఒకే ఇప్పుడు ఒక చోట ఒక అపార్ట్మెంట్లో, కాంప్లెక్స్లో ఇదివరకు 10 ఊళ్ళల్లో ఉండే జనాలు ఇప్పుడు ఒక ఊరులో సగం ఉన్న స్పేస్లో అంతమంది ఉంటున్నారు. అక్కడి నుంచి ఒక టౌన్లో ఇదివరకు ఉన్న వెహికల్స్ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్నీ ఉంటున్నాయి, అవన్నీ ఒకేసారి బయటకు వెళ్తాయి. వీళ్ళందరూ పైకి ఇట్లా వర్టికల్గా ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఉంటున్నాం, ఇట్లా హారిజాంటల్గా స్ప్రెడ్ అవ్వాలి. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్ మనం చేయాలి. అండ్ యా, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ కింద టేకప్ చేసి పర్మిషన్స్ ఇవ్వకుండా, టూ మచ్ డెన్సిటీ ఒకే చోట అవ్వకుండా ప్లాంట్స్ ఎక్కువ పెంచమని ఎంకరేజ్ చేస్తూ, దాంతోపాటు ఈ వైల్డ్ లైఫ్ని, డొమెస్టిక్ యానిమల్స్ని, పక్షులు, వాటికి వాటర్ బాడీస్ని ప్రిజర్వ్ చేయటం, ఇట్లా చాలా చేస్తే కానీ మనకి రాబోయే విపత్తు నుంచి, ఆర్ ఆల్రెడీ వచ్చిన విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోలేము.